ఇక టీఎస్పీ ఎస్పీ లీ పేపర్ లీక్ నిందితులకు 6 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకతో పాటు మొత్తం 9 మందిని సిట్ విచారణ నిమిత్తం ఇవాల్టి నుంచి నెల 23 వరకు పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను నేడు సిట్ అదుపులోనికి తీసుకోనుంది. విచారణలో భాగంగా పేపర్ లీక్ కు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టనుంది. ఏ పేపర్లు లీక్ అయ్యాయి, లీకేజ్తో ఎంతమందికి సంబంధం ఉంది అనే పలు విషయాల గురించి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక టీఎస్పీ ఎస్సీ పేపర్ లీక్ నిందితులకు 6 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకతో పాటు మొత్తం 9 మందిని సిట్ విచారణ నిమిత్తం ఇవాళ్టి నుంచి ఈ నెల 23 వరకు పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను నేడు సిట్ అదుపులోనికి తీసుకోనుంది. విచారణలో భాగంగా పేపర్ లీక్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని కూడా రాబట్టే అవకాశాలున్నాయి. అసలు ఏ పేపర్స్ లీక్ అయ్యాయి, లీకేజ్తో ఎంతమందికి సంబంధాలున్నాయనే పలు విషయాల గురించి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉష అందిస్తారు. నిజమేమో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఇప్పటికే 6 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని అనుమతిస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే నిందితులు 9 మంది ఉన్నారో వీరందరినీ కూడా విచారిస్తారు. ఏదైతే హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయం ఏదైతే ఉందో అందులో ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఈ 9 మందిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇందులో మేజర్ రోల్ ప్లే చేసినటువంటి పేపర్ లీక్ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఈ ముగ్గురిని మాత్రం సుదీర్ఘంగా విచారించనుంది. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి కాన్ఫిడెన్షియల్ ఛాంబర్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సిస్టమ్ లో ఏదైతే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఈ రెండింటిని కూడా హ్యాక్ చేశారు. ఈ రెండింటికి సంబంధించి వీరికి ఇంకా ఇతరులు ఎవరైనా సహకరించారా, అలాగే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సిసి కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి చిన్నాఫ్ రికన్స్ట్రక్షన్ లో భాగంగా వీరు ముగ్గురిని, వీరందరినీ కూడా అక్కడ తీసుకొని వెళ్ళి మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎలా చేశారు, పాస్వర్డ్ ఎలా హ్యాక్ చేశారు, అలాగే మొత్తం ఆ వ్యవహారానికి సంబంధించి పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా కూకి లాగే అవకాశం ఉంటుంది. ఈ నెల 23 వరకు కస్టడీ పిటిషన్ కోర్టు ఇచ్చింది కాబట్టి ఈ 6 రోజుల్లో వీరి నుంచి సమగ్రమైన సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పేపర్ లీక్ కి సంబంధించి ఇప్పటికే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ని జూన్ 11కి పోస్ట్ పోన్ చేశారు అధికారులు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసినటువంటి బాధ్యతలు కూడా ఇప్పటికే వెలువెల్లాడుతున్నారు. తాము ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము, మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఈ విధంగా చేయడము బాధాకరంగా ఉంది అనేసి ఇప్పటికే చాలా మంది కూడా విద్యార్థులు బైఠాయించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఎవరైతే బల్మూరి వెంకట్ కూడా కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఐకి ఇవ్వాలి, సిట్ దర్యాప్తు పారదర్శకంగా ఉండదు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయితేనే మాకు నమ్మకం ఉంది అన్న కోణంతో అతను కూడా హైకోర్టు మీద సంప్రదించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి చంచల్గూడ జైల్లో ఉన్నటువంటి 9 మంది నిందితులను ఇప్పటికే ఎవరైతే అధికారులు స్వాధీనం చేసుకున్నారో వీరిని ఏదైతే హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయం ఉందో అక్కడికి తరలించి మొత్తం వ్యవహారానికి సంబంధించి సిరాఫ్ రికన్స్ట్రక్షన్ లో మొత్తం వ్యవహారం ఎక్కడ నుంచి ఎక్కడికి యాస్పిరెంట్స్ ఎవరెవరికి వీళ్ళు పేపర్ ని సెండ్ చేశారు, అలాగే మెయిల్స్ ద్వారా ఎంతమంది ద్వారా వీరు లబ్ధి పొందారు అన్న కోణంలో అధికారులు విచారించే అవకాశం ఉంటుంది. చెప్పేమా, థ్యాంక్ యూ ఉషా.